ఇప్పుడు గేమ్ చేంజర్ షూట్ అవుతుంది ఆల్రెడీ ఇప్పుడు ఫిల్మ్ సిటీలో అవుతుంది. సో శంకర్ గారు అండ్ చరణ్ గారు పార్టిసిపేట్ చేస్తున్నారు తెలిసిందే. ఏంటి ఏం సీక్వెన్సెస్ అవుతున్నాయి, ఏమైనా ఎలాంటి సీక్వెన్స్ ఉన్నాయని చెప్పగలరా? అవి చెప్పకూడదు, అవి చెప్పకూడదు. ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తాయి అప్డేట్స్ అన్ని, మనం కూర్చొని మాట్లాడుకో పబ్లిక్ డొమైన్లో. సరే, పరి శంకర్ గారితో డిస్కషన్లో ఉండే ఉంటారు కాబట్టి ఆయన పర్స్పెక్టివ్ ఎంత ఎలా అర్థమైంది మీకు చేసేటప్పుడు, వర్క్ చేసేటప్పుడు? ఆయన ఎక్స్ట్రాడినరీ పర్సన్ అండి. నిజంగా ఆయనతో లైఫ్లో ఒక ఫోటో దిగే అవకాశం వస్తే బాగుంది అనుకున్నాను నేను. జెంటిల్మ్యాన్ సినిమా చూసి బయటకు వస్తూ ఈ డైరెక్టర్ ఎవరో కానీ లైఫ్లో ఒక ఫోటో దిగాలి అబ్బాయి డైరెక్టర్తో అనుకున్నా. అలాంటి ఆయనతో పనిచేసే అవకాశం వచ్చింది నాకు, పనిచేసే అవకాశం వచ్చింది. ఆయన ఆయన దగ్గర గొప్ప విషయం ఏంటంటే సొసైటీకి ఏదో చెప్పాలి అనుకుంటాడు ఆయన సినిమా ద్వారా. ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఉంటుంది ఖచ్చితంగా. ఏమీ చెప్పకుండా ఏ సినిమా ఉండదు, ఏమీ చెప్పకుండా అసలు ఏ సినిమా ఉండదు. లవ్ స్టోరీ తీసుకున్నా, ఇంకో ఫ్యామిలీ సెంటిమెంట్ తీసుకున్నా, ఏ సినిమా తీసినా సరే అందులో ప్రపంచానికి దానికి ఏదో ఒకటి చెప్పాలనుకుంటాడు ఆయన. ఆయన చెప్పాలని చాలా బలంగా చెప్తాడు, చాలా బలంగా జనానికి నచ్చేలా చెప్తాడు. ఇప్పుడు మంచి చెప్పడం దాని పేరు మంచి అను, లేకపోతే నీతి అను, లేకపోతే ఏదో సందేశం అను, ఏదో ఒకటి దానికి ఏ పేరైనా పెట్టు, జనానికి నచ్చేలా మనం చెప్పాలి, జనం వినేలా మనం చెప్పాలి. చిన్నప్పుడు అమ్మ మనకి జోలపాటు పాడుతుంది, లేకపోతే చందమామ కథలు చెప్తుంది. ఆ కథలు అంటే మనకు తెలియదు, మాంత్రికుడు ఎందుకు రాఘుమారిని ఎత్తుకుపోయి తెలియదు. అసలు రాఘుమారిని ఎత్తుకెళ్లాల్సిన అవసరం మాంత్రికుడికి ఏంటో కూడా ఆ వయసులో మనకు తెలియదు, మాంత్రుడు అయిన వాడు ఎలా ఉంటారో కూడా తెలియదు. కానీ అమ్మ కథ చెబుతున్నప్పుడు మనకు వినాలనిపిస్తుంది, మనం వింటాం. నా బిడ్డకి ఎలా చెబితే వీడు వింటాడు, ఎలా ఎంటర్టైన్ అవుతాడు అనేది అమ్మ కంటే తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు ఈ భూమి మీద. వీడి మెంటాలిటీ ఏంటి, ఎలా చెప్తే వీడు వింటాడు, ఎలా వీడికి చెప్పాలి అని అలా అమ్మలాగా ఆలోచించేవాడే డైరెక్టరు. ఎలా చెప్పితే ప్రేక్షకులు వింటారు, నేను చెప్పదలుచుకుంది, వాళ్ళకి నచ్చేది కావచ్చు నచ్చంది కావచ్చు, నేను చెప్పాలనుకున్న పాయింట్ వాడికి నచ్చే విధంగా నేను చెప్పాలి. ఓకే. సో అలా తను అనుకుంది చాలా బలంగా జనానికి నచ్చేలా చెప్పడానికి ప్రయత్నించేటువంటి గొప్ప దర్శకుడు ఆయన శంకర్ గారు. ఏమి చెప్పకుండా ఏ సినిమా తీయడాయన, జస్ట్ ఎంటర్టైన్ చేసేద్దాం, రెండున్నర గంటలు మూడు గంటలు ఒక ఎంటర్టైన్ చేసి అలా బయటకు పంపిద్దాం, క్యాష్ చేసుకుందాం అనేటువంటి ఆలోచనే ఆయనకున్నారు. అది ఆయనలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తిత్వం. ఫైనల్గా ఒకటి అడుగుతాను సార్, ఇప్పుడు ఒక గ్లిమ్స్ వచ్చింది గేమ్ చేంజర్ మీద అప్పుడు, అంటే నాకు తెలిసి పొలిటికల్ డ్రామా అని అనిపిస్తుంది అది. స్టోరీ అంతా పొలిటికల్ డ్రామా మీద, దేని మీద ఉంటుంది చెప్తారు చెప్తారు సార్? స్టోరీ అడగట్లేదు, అంటే ఒక దేని మీద అనేది ఒకటి ఉంటుంది. వచ్చేసి ప్రొడక్షన్ హౌస్కి ఎప్పుడు ఏ అప్డేట్ వదలాలి అనేది వాళ్ళకు ఒక లెక్క ఉంటుంది, దాన్ని మనం బ్రేక్ చేయకూడదు. ఓకే. ఇది ఏంటో చెప్పాలి, ప్రాణాలు చెప్పాలని అనుకుంటారు, దాన్ని బ్రేక్ చేసేసి మనం ముందే మాట్లాడుకోసుకోకూడదు. ఓకే. అది వాళ్ళ ముందే వేద్దాం. సినిమా ఎలా ఉంటుందని అడిగే అద్భుతంగా ఉంటుందని చెప్పాను. హాయ్ అండి, దిస్ ఇస్ రూపాలక్ష్మి, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ హలో, దిస్ ఇస్ సాగర్ కే చంద్ర, డైరెక్టర్ ఆఫ్ భీమ్లా నాయక్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. థాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ నియా శెట్టి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ఈషా రెబ్బా, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.